8వ తారీఖు ఉదయము 9:30 నుండి మొదలయ్యి 9వ తారీఖు ఉదయం 9:30 వరకు ఇక్కడ ఎగ్జిబిషన్ సొసైటీలో ఇస్తారు. మళ్ళీ తర్వాత ఎవరికైతే తక్కువ పడ్డ వాళ్ళు, లేకపోతే ట్రైన్ టికెట్లు, ప్లేన్ టికెట్లు ఎవరికైనా దొరకని వాళ్ళు, బస్సు టికెట్లు గిట్టా దొరకని వాళ్ళు, ఇది వరుసగా 4 సంవత్సరాలు వేసుకోవాలి. ముందు మా నాన్నగారి కాలంలో 3 సంవత్సరాలు వేసుకునేటుంది. ఇప్పుడు పొల్యూషన్ పెరగడం వల్ల 1 సంవత్సరం పెరిగింది. అందువల్ల కూడా ఏ సంవత్సరం విడిపోకుండా ఇది 1 సంవత్సరం ఎక్కువ అయినందువల్ల కూడా ఎవరైనా విడిపోయిన వాళ్ళ గిట్ట ఉంటే, మా 5 అన్నదమ్ములు ఎవరి ఇల్లు దగ్గర ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర కూడా వాళ్ళకి ఈ ప్రసాదం ఇవ్వగలుగుతుంది. ఎందుకుంటే ఇది మాకు 9 మార్నింగ్ వరకు ఇస్తుండ్రు, 7th, 8th, 9th వరకు. 7th జూన్ నాడు వచ్చిన వాళ్ళు ఎవరైతే బంధువులు ఉన్నా బంధువుల ఇండ్లలో ఉంటారు, హోటళ్ళల్లో ఉంటారు, మరి అక్కడక్కడ ఫుట్పాత్లలో ఉండేవాళ్ళు ముందు, ఇప్పుడు అటు మాదిరిగా కాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కూడా అక్కడ షెడ్లలో ఉంచి అక్కడ అన్ని బాత్రూమ్లు అవి అన్నీ కూడా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, షెడ్స్ ఉన్నాయి, దాని నుంచి కూడా ఇది అన్నీ ఏర్పాటు చేయమని కూడా మన మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు. వాళ్ళ గురించి సొసైటీ వాళ్ళకు కూడా చెప్పారు, అక్కడ టాయిలెట్స్ అవి అన్నీ కూడా క్లీన్ ఉంచమని చెప్పారు. వచ్చిన వాళ్ళకు ఏ ఇబ్బందులు కూడా ఇది కాకుండా కూడా మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తుంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల పోయిన సంవత్సరం నుండి కూడా మన రాష్ట్రానికి ఎంతో దేశ విదేశాల నుండి, ఇక్కడ నుండే కాకుండా దేశ విదేశాల నుండి వస్తున్నారు, తెలంగాణకు మంచి పేరు వస్తుందని కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహాయ సహకారాలు అందిస్తుంది. అన్నిటి కూడా ఏది ఇబ్బంది కలగకుండా వచ్చిన ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. మన స్వచ్ఛంద సంస్థలు అంటే బద్రీ విశాల్, పన్నాలాల్, పిత్తి వాళ్ళు 3 దినాలు భోజనాలు, బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. మన గౌరవ సంఘం వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా కొన్ని సంస్థలు కూడా ఏర్పాటు చేసి ఉచితంగానే ఇక్కడ వచ్చిన వారికి కూడా ఏ డబ్బు లేకుండా ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా కూడా అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని మున్సిపల్ వాళ్ళు కూడా, మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి దాని గురించి ఏవేవి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయాలని కూడా చేస్తున్నారు. మేము 3 తరహాల ప్రసాదం తయారు చేస్తాం. ఒకటేమో చేప నోట్లో పెట్టి ఇవ్వడం ఒక ప్రసాదము, ఇంకోటేమో బెల్లం ప్రసాదము, అది అగ్రవాల్స్, జైన్స్, ఈ బ్రాహ్మణ్స్ ఎవరైతే మేము చేప మింగము ఎంత కాడికైనా అని కూడా పర్లేదు అన్న వాళ్ళకేమో చేప ప్రసాదము. ఇది అయిన వాళ్ళకు ఈ ప్రసాదం గురించి ఇచ్చే వాళ్ళ గురించి అని అంటుంటే కొంచెం ప్రసాదం ఇస్తాము ఇంటి గురించి అని, దాన్ని 6 మాత్రలు చేసుకొని ప్రతి ఆరబెట్టుకొని 6 మాత్రలు చేసుకొని 10 దినాలకు 15 దినాల గురించి కూడా వాళ్ళు ఇది చేసినప్పుడు ఇది చేస్తారన్నమాట. అది చేస్తే ఆరబెట్టుకొని చేసి ప్రతి అది అవి కూడా చేసి ఇవన్నీ ఆరబెట్టుకొని చేసుకుంటే అది బాగుంటుంది. ఎందుకంటే 15 దినాల తర్వాత ఆ ప్రసాదాన్ని తీస్తే అది మింగడానికి కష్టమవుతుంది. అయితే కొంచెం గ్లాస్లో అయినా అని కూడా, కొంచెం గిన్నెలో అయినా అని కూడా ప్రసాదం తీసుకొని మనం ప్రసాదాన్ని దాంట్లో 2 ఏళ్ళతో 1 సెకండ్ గురించి ముంచి అది మింగిన తర్వాత అదే నీళ్లు వాడుకోవాలి. ఇవన్నీ కూడా చాలా చేస్తే వరుసగా 3 సార్లు నియమ నిబంధనలతో అన్నీ కూడా చేసి ఇవన్నీ చేస్తే పూర్తిగా నయమవుతుంది. అయితే హిందీలో అంటారు కదా, జెడ్స నికల్ జాయగా ఏ సారా సెట్ చేస్తే